ఇవి అన్ని కూడా మనకి స్పష్టంగా ఆ పుస్తకంలో ఉన్న ప్రకారం ఉంటేనే క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ గా మనం ట్రీట్ చేస్తాము. ఇక్కడ ఈ కేసులో ఆ విధంగా లేదు కాబట్టి దాన్ని క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనే దానికి అవకాశం లేదు. ఇక రెండవ కేటగిరీ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేదానికి ఆ ప్రాసెస్ ఏమీ కంప్లీట్ కాలేదు, ఆయన లైసెన్స్ కోసం ఏమీ అప్లై చేయలేదు, క్లినికల్ ట్రయల్స్ ఏమీ జరగలేదు, కాబట్టి దాన్ని ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనే దానికి కూడా అవకాశం లేదు. ఈ రెండు రకాలుగా అది ఆయుర్వేదిక్ మెడిసిన్ అని పిలిచేదానికి చట్టపరంగా అభ్యంతరం కాబట్టి దానికి మాత్రం అవకాశం లేదు. అదేవిధంగా ఈ మందు ద్వారా కోవిడ్ నయమవుతుంది అని ఎవరూ కూడా క్లెయిమ్ చేసేదానికి అవకాశం లేదు. అందువల్ల మేము అంటుంది ఏంటంటే, ఎక్కువ మంది ప్రజలు దీని ద్వారా మాకు ఉపయోగం ఉంది అని చెప్పి అంటున్నారు. దేశంలో అనేక సాంప్రదాయ మందులు వాడుకలో ఉన్నాయి, కాబట్టి దీన్ని కూడా అటువంటి ఒక సాంప్రదాయకమైన మందుగా, హెర్బల్ మెడిసిన్గా, నాటు వైద్యంగా ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు, నమ్మకం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. కానీ దీన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్పి అనేదానికి మాత్రం చట్టం అంగీకరించదు. కాబట్టి ఎనివే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటాం త్వరలో అని చెప్పి అన్నారు, కాబట్టి బహుశా దీన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్గా కాకపోయినా మరొక రూపంలో దీనికి అనుమతించే అవకాశం ఉందా అనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సేఫ్టీ యాంగిల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాని గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు నా స్టాండ్ ఏంటంటే, చట్టపరంగా ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ కాదు, అది ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్పి అనుకోవడం వేరు, చట్టం అంగీకరించడం వేరు. నేను చెప్తున్నది చట్టపరంగా ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ కాదు. దగ్గర పోలికలు ఉండడం వేరు, ఎగ్జాక్ట్ గా అదే ఉండడం వేరు. కాబట్టి మనం ఆయుర్వేద మందుగా అంగీకరించాలంటే ఎగ్జాక్ట్ గా అదే అయి ఉండాలి, లేదా క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ అయ్యి దాన్ని మందుగా మనం గుర్తించి ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఆ మందు పట్ల ఇప్పటిదాకా నేను చెప్పిన మాటలన్నీ కూడా, ఇన్ఫాక్ట్ కొంతమంది అడిగారు దాన్ని మీరు నాటు మందు అని చెప్పి అవమానిస్తున్నారు అని చెప్పి కూడా అన్నారు. దాన్ని అవమానించే ఆలోచన లేదు, అట్లాగే ఎక్కువ చేసి చెప్పే అవసరమూ లేదు. ఆ మందు ఉపయోగం ఉంది అనేది ఎక్కువ మంది నాకు ఇన్ఫార్మల్గా ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, అట్లాగే నా ఓన్ అసెస్మెంట్ కూడా ఆ మందులో ఎటువంటి హానికరమైన పదార్థాలు లేవు అనేది నా పర్సనల్గా నేను ఇచ్చినటువంటి అభిప్రాయం. అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్పడం జరిగింది. కానీ అది ఎంత మంచిది అని ఎంతమంది అనుకున్నా చట్టపరంగా మాత్రం అది ఆయుర్వేదిక్ మెడిసిన్ కాదు. దాన్ని కోవిడ్ కోసం ఉపయోగిస్తున్నామని చెప్పి ఎవరు క్లెయిమ్ చేసినా కానీ అది చట్ట విరుద్ధం అవుతుంది. థ్యాంక్ యూ. ఆల్రెడీ మేము కాగితాలు సబ్మిట్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. మేము ఏం చెప్పాలి అనుకుంటున్నాం రిపోర్ట్లో అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి మొత్తం కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. సో వారు కూడా వారి నిర్ణయాన్ని ఆల్రెడీ చెప్పారు, కాబట్టి మనకు ఆ సేఫ్టీ పరమైనటువంటి ఆ మిగతా రెండు మూడు రిపోర్ట్లు రావడము, అట్లాగే సిసిఆర్ఐఎస్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ రావడము, అవి కూడా వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకుంటారు. ఫార్మల్గా రిపోర్ట్లు ఇవ్వడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఆల్రెడీ కంటెంట్ సీఎం గారి నోటీస్కి వెళ్ళిపోయింది కాబట్టి ఈ రిపోర్ట్ రావడానికి ఖచ్చితంగా ఒక కనీసం ఒక 5-6 రోజులు పట్టే అవకాశం ఉంది. సాధ్యమైన త్వరగా దాన్ని స్పీడప్ చేసి ఇంకా ముందుగా తెప్పించడానికి ప్రయత్నం చేస్తాము. అది రాగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఆయుష్ నుంచి అనుమతులు ఇవ్వడం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉంది. కోవిడ్కి సంబంధించి ఎటువంటి అనుమతి కావాలన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాసెస్లన్నీ, సపోజ్ ఆనందయ్య గారు నాకు ఇది ఆయుర్వేదం మందు కింద గుర్తింపు ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ ఇచ్చారనుకోండి, దాన్ని సాధ్యమైన త్వరగా ప్రాసెస్ చేసి ఆ పద్ధతి కంప్లీట్ చేసి దానికి లైసెన్స్ ఇచ్చేదానికి పాజిటివ్గానే ఉంటాము. కాబట్టి ఆ ప్రాసెస్ కంప్లీట్ కావాలి, ఆ నియమ నిబంధనలన్నీ కూడా వాటికి లోబడే దీని యొక్క నిర్ణయం ఉంటుంది. అప్పటి వరకు మాత్రం ఆయుర్వేద మందు అనేదానికి టెక్నికల్గా అవకాశం లేదు.